హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరమవుతున్నారు రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం పగలంతా బాధ్యతలతో ఎటుపోతున్నామో తెలియకుండా పరిగెడతాం ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం ఇది బాగా గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ కూడా నీ వాళ్ళే అని మోసపోకు ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ యొక్క అసలు మనస్తత్వం బయటపడుతుంది జీవితంలో కొందరు ప్లస్ చేస్తారు కొందరు మైనస్ చేస్తారు కొందరు ఇంటూ చేస్తారు మరి కొందరు డివైడెడ్ బై చేస్తారు కానీ పైనుండేవాడు మాత్రం సమయం వచ్చినప్పుడు మొత్తం లెక్కలన్నిటినీ కూడా ఈక్వల్ టు చేస్తాడు మనకు వందల మంది బంధువులు ఉండవచ్చు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందల్లో ఎన్ని బంధాలు నిజమన్నది శ్రీరాముడు అంతటి వాడికి హనుమంతుడి అవసరం వచ్చింది మానవులం మనం ఎంత నాకు ఎవరి అవసరం లేదు అని ఎప్పుడు వెర్రవీగకు ప్రకృతి చాలా శక్తివంతమైనది రూపులే కాదు చేతిలో ఉన్న రేఖలను కూడా మార్చేయగలదు మంచి అనేది మనసులో ఉండాలి చేసే పనిలో ఉండాలి ఊరికే చెప్పే మాటల్లో కాదు మెరుగుపెట్టకుండా రత్నానికి కష్టపడకుండా మనిషికి గుర్తింపు రాదు వాదించేవారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు వేధించేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు లేనివారి ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనసు ఉంటుంది ఆనందాన్ని ఇచ్చేవన్నీ కూడా మనకు మంచివి కావు బాధ కలిగించేవన్నీ కూడా మనకు చెడ్డవి కావు అవసరం లేని విషయాలు గురించి అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా కూడా మనం ఎవరిని మోసం చేయలేదని ధీమాగా ఉండటమే మంచిది ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది అది అన్నిటికీ కూడా తప్పనిసరిగా సమాధానం చెప్తుంది నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజున్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్టసుఖాలనేవి వచ్చిపోయే బంధువుల్లాంటివి ఉన్నది ఒక్కటే జీవితం నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అని అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి నమ్మకం చేసిన గాయం ఇష్టాన్ని ఇష్టం చేసిన గాయం మనసుని చంపేస్తుంది మనసు చేసే గాయం ప్రేమనే చంపేస్తుంది ప్రేమ చేసే గాయం ప్రాణాన్ని చంపేస్తుంది లేని వారి ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనస్సు తప్పనిసరిగా ఉంటుంది ఎప్పటికైనా ఈ దేహం మట్టిలో కలిసిపోయేదే అని నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే ఏదైనా సాధించాలన్నా సాధన చెయ్యాలన్నా ఈ విలువైన దేహంతోనే జీవితం పారే నదిలాంటిది ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది జీవితం కూడా అంతే దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది అనుభవాలు గుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త పరిచయాలు అవుతూ ఉండాలి పనివంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు బద్దకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు ప్రతి మానవుడు నిరంతరంగా యుద్ధంలో ఉంటాడు భయంతో చేసే యుద్ధం భయాన్ని జయించగల ధైర్యం ఉన్నవాడు స్వేచ్ఛను పొందుతాడు లేనివాడు ధైర్యం వచ్చే వరకు లేదా చచ్చే వరకు బాధపడుతూనే ఉంటాడు ఓదార్పు కోరుకునేవారు ఎప్పుడూ వెనుకబడి ఉంటారు ఓర్చుకునేవారు జీవితంలో ముందడుగు వేస్తారు స్నేహం చేయడానికి ఒకే వయసు ఒకే అంతస్తు ఉండనవసరం లేదు అర్థం చేసుకునే మంచి మనసుంటే చాలు చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ అది చెయ్యి జారాకే అర్థమవుతుంది అది వస్తువైనా మనిషైనా బంధమైనా మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా కూడా మన గురించి ఆలోచిస్తున్నాము అన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకు వచ్చే కష్ట నష్టాలను మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురూ కాదు గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది మునబటిలా ఉండదు అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి అది దారమైనా బంధమైన అందరినీ ఒప్పించాలని చూడటం అందరికీ నచ్చాలని కోరుకోవటం అందరికంటే నేనే గొప్ప అనుకోవటం అవివేకం అజ్ఞానం అల్పత్వం ఒకవేలు పొడుగు ఒకవేలు పొట్టిగా ఉన్నంత మాత్రాన విలువలు మారవు అక్షరం రాయాలన్నా అనం అన్నం ఐదు వేళ్ళు కలవాల్సిందే మనుషులు కూడా అంతే చిన్న పెద్ద అన్న తేడా వద్దు ఎవరి ప్రాముఖ్యం వాళ్లదే మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెవాళ్లమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా కూడా మనకు నచ్చినట్లు బ్రతకడం చాలా మంచిది అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు అంతఃపురంలో పెరిగిన రావణాసురుడు బాగుపడలేదు వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది నేనే గొప్ప అన్న అహం గర్వం మనిషిని ఎప్పటికీ కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వవు అవన్నీ వదిలి చూడు ఎంత తృప్తిగా బ్రతుకుతావో ప్రాణం పోసేదాన్ని మందు అంటాం ప్రాణం తీసేదాన్ని మందు అంటాం పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్నా కానీ వారి మనసుల్లో తేడా ఉంటుంది ప్రేమ గొప్పదా ఆరాధన గొప్పదా అంటే ఆరాధనే గొప్ప అని చెప్పవచ్చు ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలి కానీ ఆరాధించడానికి ఒక ప్రేమించే హృదయం ఉంటే చాలు అందుకే ప్రేమ కంటే కూడా ఆరాధన గొప్పది ప్రేమలో దూరాలు రావచ్చేమో కానీ ఆరాధనలో తాము ప్రేమించేవారు ఎప్పుడూ కూడా వారి యొక్క మనసులోనే ఉంటారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయగలరు మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు మన నుంచి కొత్త కొత్త వీడియోస్ని రూపొందిస్తున్నాము సో మీరు ఆ వీడియోస్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటని కూడా యాక్టివేట్ చేసుకోగలరు మీ సపోర్ట్ని నాకు ఎల్లప్పుడూ అందిస్తారనే కోరుకుంటూ ఈ వీడియో ఇద్దరితో ముగించేస్తున్న సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రేజీ టాక్స్